తీసుకురాలేడు. అవును, జనాల నమ్మకం పోయింది వాళ్ళ మీద, టీడీపీ మీద. అదే అన్న వాగ్దానాలు ఏ పనులు చేయబడడం వల్ల మాట నిలబెట్టుకోకపోవడం వల్ల టీడీపీ గురించి ఇంకెవరొచ్చినా వేస్టే. అది ఎమ్మెల్యేకి గెలవనాడు, ఇంకా సీఎం ఏం చేస్తాడు? ఇంక టీడీపీ అనవసరం లేదు, వేస్ట్ అండి. టీడీపీ అంత ఏదో అనవసరం, టీడీపీ పనికిరాదండి. ఇంకంతే టీడీపీ వేస్ట్. ఇంకా వాళ్ళేదో కుసిద్దాలు కుజ్జాల పెట్టుకునే జగన్ ఏదో చేయాలనుకున్నా జగన్ ఏమి చేయలేరండి. వాళ్ళు చేసే పనులు మంచివి కాదండి. అచ్చెన్నాయుడ నా తెలిసి నెక్స్ట్ టైం ఆయన సీట్ ఆయన ఓడిపోతాడని నేను అనుకుంటున్నాను. ఆయన తెస్తాడని నేను అనుకోవట్లేదు. ఆయన ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది. ఆయనకి ఫస్ట్ ఆయన ప్రూవ్ చేసుకున్నాక జనాల్లో ఆయన మీద నెగిటివే ఉంది, మంచి ఏం లేదు. నాకు తెలిసి టీడీపీ అనేది ఆంధ్రాలో కష్టమే. అచ్చెన్నాయుడు అండి, అది ఇక జనాల చేతిలోనే ఉంటుందండి. అది ప్రజలకు ఏది నచ్చితే అదే చేస్తారు. ప్రజలకి బాధ కలిగితే మొన్న చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు అలా వచ్చినాయో, రేపు జగన్ గారికి కూడా అలాగే తగ్గిపోతాయి. ప్రజలు ఎప్పుడైతే మంచి నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళ చేతిలోనే ఉంటుంది ఈ పరిపాలన అనేది. రాజకీయ నాయకుల చేతుల్లో ఏమి ఉండదు. జనాలకి అవగాహన ఉండాలి, వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటే మంచిదో వాళ్ళకి తెలుసుకోవాలి. పరిపాలనలో ఎవరెవరు నష్టాలు ఉంటాయి కదా, ఆ కష్ట నష్టాలు తెలిసిన వాళ్ళు ఏది మంచిదే అది దానికే ఓటేస్తారు. వాళ్ళు ఎవరైనా ఏదైనా మనకు అనవసరం, అది వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు తీసుకొస్తారో లేదో అనే తర్వాత విషయం. ఎవరి వల్ల అవ్వదులేండి, తీయండి. టీడీపీ గవర్నమెంట్ లేదండి, ఇంకా అయిపోయింది. తప్పేమో మన జనంలో తిరిగితే వచ్చింది టీవీ టీడీపీ రావచ్చు, జనసేన కూడా రావచ్చు. జనంలో తిరిగితే జనంలో రావాలి కదా, ముందు చెప్పినవి చేసి ఉండాలి. చెప్పినవి చేయనప్పుడు ఎవరు వస్తారు? నమ్మాలి కదా ముందు జనం. అమ్మన్నా చిన్న లోకేష్ వచ్చిన ఒకటి ఎవరు వచ్చిన కష్టమే తీసుకురాలే. ఏ ఆరోపణలు ఉన్నాయి కానీ జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా వస్తే రావచ్చు. ఏం చెప్పలేం కదమ్మ, టైం ఉందిగా, 3.5 ఏళ్ళు ఉంది ఇంకా దగ్గర దగ్గర. అప్పుడు ఏం చెబుతాం మనం చెప్పలేం కదా దాని గురించి. ఎవరు ఉండాలంటే ఏం చెబుతాం మనం, జనం మైండ్ ఎట్లా ఉంటుందో తెలియదు మనకి. అది అప్పుడుగా ఎలక్షన్ వచ్చినప్పుడు అన్ని ప్రభావాలు ఉంటాయి కదా, డబ్బు ఉంటుంది. అమ్మ మనకి తెలియదు ఆ అచ్చెన్నాయుడు గురించి. అది ఎందుకంటే వాళ్ళ గురించి నాకు అంత అవగాహన లేదు. జగన్ గారి గురించి చెప్పమంటే చేసినటువంటి పథకాలు మాత్రం చాలా బాగున్నాయి, అందరికీ పేద ప్రజలకి బాగా చేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.